సంతనామథేయాయ సర్వాకార విధాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అనంతావై వేదాః అంటున్నారు. అనంతమైనటువంటి వేదములు, వేదముల చేత చెప్పబడేటువంటి వాడు విశ్వైకమూర్తి వెంకటరమణుడు. ఆ వెంకటరమణునికి నిర్వహించబడేటువంటి మహత్తర మహోత్సవమే స్నపన తిరుమంజనోత్సవం. దీన్నే తిరుమజ్జనం, తిరుమంజనం అని చెప్పి అంటుంటారు. ఈ భవ్యోత్సవం ద్వారా పరమాత్మ అలసి సొలసినటువంటి పరమాత్మకు మంగళస్నానము చేత చక్కటి భావన కలిగి మనందరినీ కూడా కటాక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత భక్తాదులమైన మన కోసం నిర్వహించబడేటువంటి ఈ మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాలచేత, పెరుగుచేత, మధువు చేత, నారికేళ జలముల చేత కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆ కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకించాలి. పాల సముద్రంలో ఉంటాడు మహావిష్ణువు. అందుకని ఈ పాలంటే ఆయనకు ప్రీతి. ఒకసారి ఆలోచిస్తే పాలు బలాన్ని ఇస్తాయి. అటువంటి బలమునకు ఆధారభూతుడు ఎవరయ్యా అంటే విష్ణోర్ బలమిత్యాహు అని చెప్పి అంటుంటారు. విష్ణు బలాన్ని ఇస్తాడు కాబట్టే ఆ విష్ణువుకి మనము పోసేటువంటి ఈ పాల చేత మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. రెండవది దధి. ఇది కూడా పాల నుంచే వచ్చేటువంటిది కాబట్టి ఈ పెరుగు చేత ఎముకల యొక్క పుష్టి బాగా జరుగుతుంది. ఎముకలు సక్రమంగా ఉంటాయి కాబట్టే మానవ బుద్ధితో ఆలోచిద్దాం. భగవంతుడు మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ దధిని సృష్టించాడు. అటువంటిది పరమాత్మకిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. మూడవది తేనె. జీర్ణశక్తికి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం. ఈ తేనె వల్ల జీర్ణశక్తి పెరిగి ఆకలి కలిగి మానవుడు చక్కగా ఉంటాడు కాబట్టే భగవంతుడికి అది సమర్పిస్తే మనము కూడా బాగుంటాము అనేటువంటి భావన. నాలుగోది నారికేళ జలం. సృష్టిలో అత్యంత కమనీయంగా ఉండేటువంటిది నారికేళం. ఈ తిరుమల వెంకటాచలనాయకుని యొక్క దివ్యభూమి. ఇక్కడ కాలు పెడితే చాలు, ఎటువంటి వాడైనప్పటికీ కూడా బుద్ధి కలిగినటువంటి వాడవుతాడు. సద్బుద్ధితో కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వాడవుతాడు కాబట్టే అటువంటి కరుణ మనందరికీ కూడా కావాలి. స్వామి యొక్క పరమానుగ్రహం కలవాలి. ఎటువంటి అనుగ్రహం అయినప్పటికీ కూడా కించిత్ లభించినటువంటి మానవుడు పునాతి చక్కగా వాడు సకల కార్యక్రమములో పునీతుడవుతాడు. అటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని మనమంతా కోరుకుందాం, స్వామిని వేడుకుందాం. ఈ తిరుమజ్జనోత్సవాన్ని చూద్దాం, తరిద్దాం. గోవింద గోవింద, గోకుల బృంద గోవింద. విరాట జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాచ్యం గ్రీష్మైద్మ శరద్ధవిః సప్తాస్యా సన్పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ పురుషం పశుం తయ్యజ్ఞం బరుహిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత ధ్యార్షయశ్చ యేమాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానో అరణ్యాన్ గ్రామ్య సర్వహుతః సమాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత
కేచో భయాదతః భావో హజత్ని రేతస్మాత్ జాత అజామయః యత్ పురుషం యదధుః తదిధావ్య కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహుః కామోరూపాదావచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూరూ తదస్య యత్ వైశ్యః తద్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్ష శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే హాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయ ని ధర్మాణి ప్రథమాన్యాసన్ హేహనాకం మహిమాన స్వతంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యస్సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధీః తస్య త్వష్టా విదధ ద్రూపమేతి తత్పురుషస్య విశ్వమా జానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ అసనువశే శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా మనిషాణా సర్వం మనిషాణా సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తత్ విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహా జ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చకించిజ్జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్త్యాంతు న
ఆత్మనాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం బత్యా కోశసన్నిభం తస్యాంతే సుశిరపుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః ప్రభుక్ విభజన్ తిష్ఠన్నాహారమజర కవిః సంతాపయతి స్వందేహమాపాదదలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అణీయోర్ధ్వాభ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవర్తన్ వీపీతాభాస్యాత్తనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మా సశివస్యేంద్రః సోక్షరః పరమస్వరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణోర్ణుకం వీర్యాణి ప్రమోదయః పార్థివాని విభమే జాగుంసి యో అస్కభాయదుత్తరం సహస్రం విచక్రమాణ శ్రేయోరుకాయో విష్ణో వరాటమసి విష్ణు పృష్ఠమసి విష్ణోష్ణ్యప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే తదస్య ప్రియమభిపాథో అస్యా నరో యత్ర దేవయవో మదంతి గురుక్రమస్య సహి బంధురిద్ధా పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణుస్తవ దేవీర్యాయ ప్రగోన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్రయా తనువా వృధానా నతే మహిత్వమన్వశ్నువంతి ఉభే దేవిత్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం రమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ దాసో అస్య కీరయోజనా సహ పురుక్షితిగుం సుజనిమా చకార దేవః పృథివీ మేష ఏతా విచక్రమే శతర్థ సంమహిత్వా విష్ణురస్తు దవసస్తవీయాన్ మేషత్వక్యస్య స్థవిరస్య నామ కళ్యాణాద్భుతగాత్రుడైన వెంకటరమణుడికి వసంతోత్సవంలో భాగంగా తిరుమజ్జనోత్సవాన్ని తిలకించాం. తులసి విష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటిది. తులసి చెట్టు యొక్క అగ్రభాగంలోనేమో మహత్తరమైనటువంటి దేవతలు ఉంటారు అనుకున్నాం. అటువంటి తులసి అందరికీ కూడా పూజింపదగినటువంటిదిగా భావిస్తుంటాం. తులసి చెట్టులో ఉండేటువంటి నీళ్లు మనము గ్రహించి తలపైన చల్లుకున్నంత మాత్రాన గంగలో స్నానము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఆ తులసి యొక్క మృత్తిక మన యొక్క దేహానికి రాసుకున్నందువల్ల దేహము పరిశుభ్రమవుతుంది అని చెప్పి అన్నారు. ఈ తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అని భావించబడుతుంటారు. ఇటువంటి తులసి కూడా రామ తులసి, కృష్ణ తులసి, ఎటువంటి తులసి అయినప్పటికీ కూడా తులసి ప్రియుడు ఎవరయ్యా అంటే మహావిష్ణువు. విష్ణుక్షేత్రానికి వెళ్లేటప్పుడు తులసి మాలతో వెళ్ళాలి. సాలగ్రామాన్ని అర్చించేటప్పుడు తులసితో అర్చించాలి. విష్ణుక్షేత్రంలో తీర్థము కలిపేటప్పుడు ఈ తులసి యొక్క ఆకులను దళములతో కూడా తీర్థం కలపాలి.
ఇటువంటి విశేషప్రదమైనటువంటి కార్యక్రమములకు ఆలవాలము తులసి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తులసి దళాన్ని నైవేద్యంలో వేయవలసిందిగా కూడా శాస్త్రములు చెప్పేటువంటి మహత్తర వాక్యం. ఇంత విజ్ఞానపరమైనటువంటి శక్తినిచ్చేటువంటి రోగమును పోగొట్టేటువంటి ఔషధంగా ఉండేటువంటి తులసి మాలిక పరమాత్మునికి ప్రియమైంది. పరమాత్ముని యొక్క దేవేరుల యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఈ తులసి యొక్క వైశిష్ట్యం అత్యంత పుణ్యప్రదం మనకందరికీ కూడా. సహస్రధారా పాత్ర, వేదంలో కూడా సహస్రశీర్ష పురుష అని చెప్పి సహస్రమ అనేటువంటి శీర్షమును కలిగినటువంటి వాడు పురుషుడుగా మనం కీర్తిస్తాం. సహస్రము అంటే వెయ్యి అనేటువంటి అర్థం కాదు, అనంతములు అనేటువంటి అర్థాన్ని బోధిస్తారు విజ్ఞులంతా. అటువంటి ధారాపాత్ర ద్వారా వర్షించేటువంటి చక్కటి జలము చేత పునీతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని మరలా మరలా మనకందరికీ కూడా కలగాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ మహత్తరమైనటువంటి వసంతోత్సవంలో భాగంగా ఇటువంటి మంగళ కార్యక్రమాల్ని మరలా మరలా మనం మళ్ళా దర్శించాలి అనేటువంటి భాగ్యాన్ని పరమధాముడు మనకు ఇవ్వాలి అని చెప్పి వేడుకుంటూ మనమంతా కూడాను మనము తరిద్దాం. గోవింద గోవింద స్వామీ గోవింద గోవింద. సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠాదశాండులం పురుషే వేదమం సర్వం యత్ భూతం యత్ చ భవ్యం ముతారుదత్వస్యేషానః యదన్నేనాదిరోహతి ఏతావాగస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్యలిశాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌదైః పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనార్శనే అభి పర్యాప్తియా అరందరాయాయ సర్వస్తోమహద్భవతి సర్వస్యాప్తియై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వజయతి. హరిః ఓం.